హలో ఆల్, వెల్కమ్ టు మృదుల టాక్స్. ఈరోజు లెమన్ సోప్ అన్నమాట. నిన్న కూడా సోప్స్ వీడియో, ఈరోజు కూడా సోప్స్ వీడియో. మీకు బోర్ కొట్టే వరకు సోప్స్ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. సోప్స్ కాకుండా ఇంకేమైనా న్యాచురల్ ప్రొడక్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి, అవి చూపిస్తాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, మనం కలర్ యాడ్ చేయట్లేదు, ఫ్రేగ్రెన్స్ యాడ్ చేయట్లేదు, ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యాడ్ చేయట్లేదు. మనం లెమన్ ఫ్రూట్ నుంచి న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి లెమన్ ఎక్స్ట్రాక్ట్ని అది వాడి సోప్ చేస్తామన్నమాట. ఓకేనా? ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ లెమన్ పీల్స్ ఉంటాయి కదా, ఆ లెమన్ పీల్స్ తీసుకోవాలి. ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరికితే బెటరు, ఆర్గానిక్ కాదు అనుకుంటే బాగా వాష్ చేయండి. లెమన్ పీల్స్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. నేను ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎన్ని సోప్స్ తీసుకుంటే అన్ని లెమన్ తీసుకోండి. గ్లిజరిన్, ఎన్ని సోప్స్ అయితే అన్ని లెమన్ పీల్స్ అండ్ అన్ని స్పూన్స్ ఆఫ్ గ్లిజరిన్, బ్లైండ్గా అలా గుర్తుపెట్టుకోండి. అండ్ అన్ని స్పూన్స్ ఆఫ్ డీమినరలైజ్డ్ వాటర్ ఆర్ డిస్టిల్డ్ వాటర్, ఏదైనా ఓకే. సో ఇక్కడ నేను తీసుకుంది 2 నిమ్మకాయలు, 2 స్పూన్స్ గ్లిజరిన్, 2 స్పూన్స్ డిస్టిల్డ్ వాటర్. 2 సోప్స్ వస్తాయి మనకి. ఓకేనా? తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేయాలి మిక్సీలో. చాలా మెత్తగా పేస్ట్లాగా అయ్యేలాగా చేయాలి. చేసిన తర్వాత మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఫిల్టర్ చేయండి. టీ ఫిల్టర్తో ఫిల్టర్ చేస్తే అక్కడక్కడ పార్టికల్స్ ఉంటాయి, ఉన్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది లెమనే కాబట్టి మనకేమీ స్పాయిల్ అవ్వదు, ప్రిజర్వేటివ్ లాగా ఉంటుంది, స్క్రబ్ లాగా అవుతుంది. నేను మంచిగా లుక్ బాగుండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో మస్లిన్ క్లాత్తో ఫిల్టర్ చేస్తున్నాను. లేదంటే మీరు టీ స్ట్రైనర్తో చేస్తే కొంచెం ఈ పార్టికల్స్ ఉంటాయి కదా లెమన్వి, మనం గ్రైండ్ చేసినవి అవి కూడా వస్తాయి. బట్ నో ప్రాబ్లం, అవి మనం స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. స్క్రబ్ సోప్ అయిపోతున్నప్పుడు అది కూడా యూస్ చేస్తే. నేను ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రాక్టే తీసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా ఫిల్టర్ చేసిన వాటర్ని లెమన్ ఎక్స్ట్రాక్ట్ అంటామన్నమాట. ఇదేమి చెడిపోతుందని మనకు భయం లేదు, ఎందుకంటే గ్లిజరిన్ని మనం యాడ్ చేసింది అండ్ వాటర్ కూడా డీమినరలైజ్డ్ వాటర్ అండ్ అక్కడ మనం తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ కూడా లెమన్ ప్రిజర్వేటివ్, అది న్యాచురల్ ప్రిజర్వేటివ్ కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు, ఫంగస్ ఏమీ రాదు. సోప్స్ 1 ఇయర్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే బేస్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లిజరిన్ బేస్ తీసుకుంటున్నాను. మీ స్కిన్ టైప్కి తగ్గట్లుగా బేస్ తీసుకోండి. ఆ గ్లిజరిన్ బేస్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ ఉంది నా దగ్గర, ఆ గ్లాస్లో వేసుకొని మైక్రోవేవ్ చేస్తున్నాను. మైక్రోవేవ్ చేసి దాన్ని మెల్ట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఒక సోప్కి దీనిలో మనం తీసుకున్న దాంట్లో హాఫ్ వేయాలన్నమాట. నేను ఇక్కడ ఒక సోప్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత ఇంకొక సోప్ చేస్తాను, ఎందుకంటే చిన్న గ్లాస్ కదా పట్టదు. ఒక్కొక్క సోప్కే నేను చేయగలను. మెల్ట్ చేసేసాను. మెల్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసేసి మౌల్డ్లో వేసుకోవడమే అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మీరు ఏమి కొనాల్సింది ఎక్స్ట్రాగా ఏం లేదు. జస్ట్ ఒక గ్లిజరిన్ బేస్ కొన్నారు అంటే నిమ్మకాయలు ఈజీగా దొరుకుతాయి, ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రేగ్రెన్స్లు, ఆయిల్స్, పౌడర్స్ ఇవేమీ లేకుండా కూడా ఈజీగా ఈ లెమన్ సోప్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ లెమన్ సోప్స్ మనకి ఎక్స్ఫోలియేటర్ లాగా ఉపయోగపడుతుంది, స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ఏ కలర్ యాడ్ చేయలేదు, న్యాచురల్ కలర్ వచ్చింది. అండ్ ఏ ఫ్రేగ్రెన్స్ కూడా యాడ్ చేయలేదు, న్యాచురల్గా లెమన్ ఫ్రేగ్రెన్సే ఉంటుంది మీ సోప్స్కి. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు స్కిన్ పీల్ చేసేటప్పుడు వైట్ పార్ట్ రాకుండా జస్ట్ యెల్లో పార్ట్ వచ్చేలాగా తీసుకోండి. కొంచెం కష్టమే బట్ ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా ఏం వీడియోస్ కావాలో మీరు చెప్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్తో పాటు ఇంకా చాలా చేస్తాను. చాక్లెట్ మేకింగ్, బేకింగ్, క్యాండిల్స్ ఇవన్నీ కూడా చేస్తాను. వాటి గురించి ఏదైనా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.